సో ఒకేసారి ముగ్గురు నలుగురు వచ్చేసి కావాలని చేసుకున్నారన్నమాట. నాకు ఇట్లా అననికే కూడా వస్తలేదు కరెక్ట్ గా. హే గైస్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ఒక అప్లికేషన్ గురించి మీకు సజెస్ట్ చేయబోతున్నాను, అదే వన్ ఎక్స్ అన్నమాట. సో ఇది చాలా ట్రస్టబుల్ అండ్ చాలా జెన్యున్ కూడా. దీంట్లో మనం ఈజీగా మనీ అర్న్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా రకాల గేమ్స్ ఉంటాయి, క్యాషినో అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా రకాల గేమ్స్ ఉంటాయి. దీంట్లో మనం ఈజీగా మనీ అర్న్ చేసుకోవచ్చు. దీంట్లో నా ఫేవరెట్ గేమ్ అయిన క్యాష్లో నేను మనీ అర్న్ చేసుకుంటూ ఉంటాను గైస్. సో ఇదే నేను ఎందుకు అర్థం అంటే చాలా ఈజీగా ఉంటుంది. మెథడ్ కూడా విత్డ్రాల్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. గేమ్ మెథడ్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే గైస్, నా ప్రోమో కోడ్ గోపాల్ 1 అని చెప్పేసి మీరు యూజ్ చేస్తే మీకు 150% బోనస్ వస్తుంది అండ్ చాలా స్పిన్స్ ఫ్రీగా కూడా వస్తాయి. దాంట్లో మీరు మల్టిపుల్ టైమ్స్ మనీ అర్న్ చేసుకోవచ్చు అనమాట. సో డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ ఉంది అండ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ మనీ ఆడండి, మనీ గెలుచుకోండి. వీడియో స్టార్ట్ చేద్దామా? రైట్. హే గైస్, వెల్కమ్ టు డే స్టార్ గోపాల్. సో గైస్, నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది, ఆల్మోస్ట్ చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సో నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే గైస్, నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది. సో ఇక్కడ దెబ్బ తాకింది. సో ఒక చిన్న గొడవలో నాకు దెబ్బ తాకింది అన్నమాట ఇక్కడ. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా నా దగ్గర ఉంది. సో ఒకేసారి ముగ్గురు నలుగురు వచ్చేసి కావాలని చేసుకున్నారు అన్నమాట. సో ఏమైందంటే అక్కడ చాలా పెద్ద గొడవ అయిపోయింది అండ్ అది యూట్యూబ్లో అప్లోడ్ చేయొద్దన్నారు, అందుకే నేను అప్లోడ్ చేయలేదు. సో నా చెయ్యి ఫ్రాక్చర్ అయింది, నేను ఇప్పుడు మీకు వీడియో పెడతా ఏ విధంగా నేను కట్లు కట్టించుకుంటున్నా చూడండి. సో గైస్, ఇక ఫైనల్గా పెద్ద గొడవ వల్ల ఈ స్థితి వచ్చేసింది, నాకు కట్లు కట్టించుకోవాల్సిన స్థితి వచ్చేసింది. సో విపరీతమైన పెయిన్ ఉంది. సో ఇక్కడ ఏమంటే ఆయుర్వేదిక్ సంబంధించిన డాక్టర్ దగ్గరకు వచ్చిన. సో ఆయన అసలు రాస్తుంటే ఆ క్రీమ్ పెట్టి మసాజ్ చేస్తూ ఉంటే సో ఆ పెయిన్ తట్టుకోలేక మామూలు నరకం అనుభవించలేదు. సో ఇట్లాంటి పెయిన్ నా జీవితాల్లో చూడలేదు, చూడొద్దనుకుంటున్నా. సో నిజంగా అసలు ఎందుకు నేను ఇట్లాంటి గొడవలకు పోతున్నానా అని చెప్పి నాకే ఆశ్చర్యం వేస్తుంది. సో నేను ఎవరికి హాని తలపెట్టాను. సో ఎవడన్నా దగ్గరకు వచ్చి సహాయం పడితే సహాయం చేసే వ్యక్తినే కానీ ఎవరికి ఇంతవరకు జీవితాల్లో ఎవరికి అన్యాయం చేయలేదు. సో నేను చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటాను. నాకు ఎవరెవరో సంబంధించిన వ్యక్తులు ఎవరో ముక్కు ముఖం తెలియదు నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతూ ఉంటారు. సో నేను చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటా. సో ఈ పెయిన్ చూసి నాకు మసు బాధ అనిపించింది. ఇట్లా పెయిన్ భరించి గొడవలకు పోవడం కారణం ఉన్న కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో నాకు ఇక్కడ ఆయుర్వేదిక్ సంబంధించిన డాక్టర్ ఏం చేస్తుండే, మామూలుగా పెయిన్ రాలేదు అసలు, నరకం అంటే నరకంలాగా అనిపించింది. సో ఫైనల్గా నేను కట్లు కట్టించుకోవాల్సిన స్టేజ్కి వచ్చింది. సో సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు నెల రోజుల నుంచి వీడియోలు వస్తలేవు ఎందుకు వస్తలేవు అని చెప్తే. సో అసలు ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక చిన్న గొడవ వల్ల ఒక ముగ్గురు నలుగురు కలిసి నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించినారు. సో నేను ఎవరికి హాని తలపెట్టే వ్యక్తిని కూడా కాదు. సో నేను ఎవరికి అన్యాయం చేసే వ్యక్తిని కూడా కాదు. సో ఎంతోమందికి హెల్ప్ చేసినా, సో ఎంతమందికి హెల్ప్ చేసినా నాకు ఇట్లాంటి స్థితి వస్తుంది, నన్ను ఇట్లా కొట్టేదాకా తెచ్చుకుంటా అని చెప్పి నేను అనుకోలేదు. సో నేను స్టార్ట్ కొట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కొట్టుకోవచ్చు, కానీ నేను ఒక యూట్యూబర్ని. సో నేను 10 మందికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తిని కాబట్టి నేనే కాంప్రమైజ్ అయ్యి కూర్చోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా నా పరిస్థితి కట్లు కట్టుకోవాల్సిన స్థితికి ఇదిగా వచ్చేసేసిన. సో ఇక్కడ ఆయుర్వేద డాక్టర్ మాత్రం మామూలుగా నాకు ట్రీట్మెంట్ చేయలేదు. అసలు ఆ పెయిన్ చూస్తుంటే నరకం అనుభవించిన. సో ఇట్లాంటి బాధ మళ్ళీ అనుభవించొద్దు అనుకుంటున్నా. ఈ గొడవ కారణం ఏందో కానీ ఇట్లా దాడి చేయడం కరెక్ట్ కాదబ్బా. చేయాలనుకుంటే గొడవలే చేయాలనుకుంటే ఎన్నో చేసుకోవచ్చు. సో ఇట్లాంటి గొడవలు చేయకండి. కూడా అనవసర విషయాలల్లో ఆవేశంగా పోతే ఖరాబ్ అయ్యేది మీరే, మీ లైఫే ఖరాబ్ అవుతుంది. సో జీవితంలో ఏం సాధించకుండా ఇట్లాంటి గొడవలకు కూడా కరెక్ట్ కాదు. సో ఫైనల్గా నేను వీడియోలు చేయకపోవడం కారణం ఏంటంటే నా చెయ్యి నొప్పి పెట్టడం. సో విపరీతమైన చెయిన్ పెయిన్తో భరిస్తున్నా. ఇప్పటి నుంచి మన వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సో సబ్స్క్రైబర్స్ అందరు నోటిఫికేషన్స్ వస్తలేవని చెప్పి మనకు వచ్చింది. సో ఇప్పటి నుంచి సబ్స్క్రైబర్స్ అందరికి మన నోటిఫికేషన్స్ వస్తాయి. సో వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో గైస్, ఈ విధంగా అయింది. నాకు ఆల్మోస్ట్ చేయి లేవలేదు, ఇప్పటికీ ఇట్లా పైకి కరెక్ట్గా అన్నీ కూడా వస్తలేదు. సో ఇక్కడ దెబ్బ తాకింది అన్నమాట, దానివల్ల నేను వీడియోస్ చేయలేదు. అండ్ దాని తర్వాత ఏమైందంటే ఇంకా వీడియో చేద్దాం అనుకున్న టైంలోనే మళ్ళీ లోకల్ బాయ్ నాని అన్న ఇష్యూ తెలుసు కదా మీకు,
సో అందరూ కావాలని ఆయన మీద బురద జల్లిరు. సో ఆ వైజాగ్ పోర్ట్లో ఆయన లేడు ఆ టైంకి. సో ఆ పోర్ట్లో ఆయన లేడు, అయినా ఆయననే చేసిండు. ఆమె వాళ్ళ వైఫ్ శ్రీమంతమైంది. అదే రోజు ఆయన వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి పార్టీ చేయడం వల్ల అక్కడ ఈ విధంగా అయింది, ఆయననే కాల్ చేశాడని చెప్పేసి చాలామంది న్యూస్ ఛానల్స్ కూడా చాలా నిజమేంటో తెలియకుండా. సో అక్కడ ఆ పోర్ట్లో ఉన్నవాళ్ళు కొంతమంది ఈయనకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఈయననే చేసిండు అని చెప్పేసి చెప్పడంతో, అంటే కావాలని సృష్టించుకొని చెప్పడంతో వాళ్ళు కూడా అదే పెట్టడం జరిగింది. దాంతో ఎక్కడ చూసినా నానే చేసిండా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్స్. అండ్ కొన్ని ఛానల్స్ క్వశ్చన్ మార్క్స్ కాదు, నానే చేసిన అని చెప్పేసి పెట్టిండు. సో ఈ విధంగా అయింది. అండ్ మొత్తం పైన ఇమ్రాన్ అన్న, తర్వాత శశి, తర్వాత సాహు అక్కడ ఉండేసి అక్కడ లాయర్ని కన్సల్ట్ అయ్యి, సో మా ఊరు తప్పు లేదు, సీసీటీవీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, ఆ టైంలో ఆయన ఆ పోర్ట్ ఏరియాలో లేడు, పక్కన హోటల్లో ఉన్నాడు అని తెలిసి కూడా 3 డేస్ ఆయన జైల్లో ఉంచారు. జైల్లో ఉంచడంతో ఎందుకు ఉంచారని చెప్పేసి, సో అసలు ఉండొద్దు, అసలు ఒక వ్యక్తిని 30 నిమిషాలు కూడా ఉంచొద్దు తప్పు లేకుండా కస్టడీలో. సో అట్లాంటిది 3 డేస్ అంటే ఆల్మోస్ట్ 95 అవర్స్ దాకా ఉంచారు. సో దానివల్ల హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది. అండ్ పెట్టిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వేరే వాళ్ళని వెతుక్కొని, అంటే ఎక్కడ మిస్టేక్ అయింది ఎవరు అని చెప్పేసి ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేసి, సో అసలైన వాళ్ళని పట్టుకున్నారన్నమాట. సో మొత్తానికి నాని అయిన తప్పు అయితే లేదు. సో ఫస్ట్ నుంచి ఆయన అదే మొత్తుకుంటున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అండ్ చాలామంది నెగిటివ్ అనుకున్నారు, సో నాని అన్న తప్పు చేయలేదు. అండ్ చాలా హ్యాపీ మొత్తానికి బయటకు వచ్చేసి. సో మీ అందరి సపోర్ట్ వల్ల చాలా హ్యాపీ ఉన్నాడు. అంటే ఎంత అయితే బాధపడ్డాడో, ఎంత అసలు వాళ్ళ పేరెంట్స్ చచ్చిపోదాం అనుకున్నారు గాయ్. సో లిటరలీ మేము అక్కడ ఉన్నాం కదా, సో వాళ్ళ పేరెంట్స్, మా కొడుకు బయటికి రాకపోతే, మా కొడుకు అట్లాంటి వాడు కాదు. అండ్ బయటికి రాకపోతే ఏదో ఒకటి అయిపోదామనే అట్లనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే గాయ్, నాని అన్న అట్లాంటి మనస్తత్వం కాదు. ఎందుకంటే ఆయన అవసరమైతే మంచి చేసే రకం, ఒకవేళ ఆయన ఎవడన్నా చెడు చేసినా సరే ఏ ఎందుకులే, చేస్తే చేయని ఆయన పాపలు ఆయన పోతాడనే అనే రకం. కానీ ఎందుకు అట్లా చేస్తాడని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వేసే కూడా రకం కూడా కాదు ఆయన. అట్లాంటిది ఆయన మీద ఇంత పెద్ద నింద పడ్డది. సో మొత్తానికి నిజమేంటో తెలిసింది. సో ఈ విధంగా ఫస్ట్ నాకు ఈ విధంగా ఇట్లా ఫ్రాక్చర్ అయింది. తర్వాత అక్కడికి వెళ్ళడం ద్వారా నేను వీడియో చేయలేకపోయినా, అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో చేస్తా. అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. అండ్ చాలామందికి నోటిఫికేషన్స్ వస్తలేవు మన ఛానల్ది. సో ఒకసారి దేశార్ గోపాల్ అని సెర్చ్ చేయండి, సెర్చింగ్లో వస్తే మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. సో ఈ విధంగా గైస్. సో ఇంకా ఏంటంటే నాకు ఇట్లా అననికే కూడా వస్తలేదు కరెక్ట్గా. ఫ్రాక్చర్ గట్టిగానే అయింది. సో దానివల్ల నేను వీడియోస్ ఇంకా బయటికి వెళ్ళడం, వీడియోస్ చేయడం చాలా తక్కువ చేసిన. అండ్ నాని అన్న ఎమర్జెన్సీ కాబట్టి నేను వెళ్ళడం జరిగింది నాని అన్న దగ్గరికి. ఈ విధంగా గైస్. అండ్ కీప్ సపోర్టింగ్, అండ్ రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేయండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. బాయ్.